ప్రభా మొదటి దినమున నాయన నీ మహిమకరంగా జరిగించుచున్నందుకు నీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను తండ్రి. ఈ మార్నింగ్ సెక్షన్లో ప్రభా నీ వాక్యాన్ని విత్తి ఇదిగో ప్రయాణమయ్యి వెళుతుండగా మీ ప్రయాణంలో తోడై ఉండండి తండ్రి. అలాగే సంఘానికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడడానికి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియతి ప్రియమైన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి మనం కొంతకాలముగా ఉపవాసం అనగానేమి, దానిని ఎలా ఆచరించాలి, ఏ విధంగా మనం చేయాలి అన్న సంగతులు గత కొద్ది రోజుల ముందే మనం తెలుసుకున్నాం. ఉపవాసం గురించి అనేక మర్యాయములు మీకు బోధించటం అనేది జరిగింది. మరొకసారి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చి నేను చెప్పాలనుకుంటున్నటువంటి సబ్జెక్టులోనికి నేను వెళ్తాను. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. మీకు మార్కు సువార్తలో మీరు చూసినట్లయితే ఆయనను తోసుకొని పోయెను అని ఉంటుంది. ఎప్పుడైతే బాప్తిషన్ తీసుకున్నాడో, బాప్తిషన్ తీసుకున్న తర్వాత సంఘము నిర్మించుకోవడం కోసం సమాజములో సువార్తను నడిపించడానికి ముందు దుష్టుని యొక్క పరీక్షలో మరుముఖ్యంగా నెగ్గాలి. దుష్టుడు ఏర్పాటు చేస్తున్నటువంటి శ్రమలకు ఓర్చుకుని సువార్తను ప్రకటించాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్న వెంటనే అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట. ఎన్ని రోజులు? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి గొన్నగా అని ఉంది. ఎప్పుడు వరకు? 40 దినములు 40 రాత్రులు. మనకు తెలుసు ఉపవాసం అనేసరికి ఉదయం 6 గంటలు ప్రారంభిస్తారు, సాయంత్రాన 6 గంటలకల్లా క్లోజ్ చేసేస్తారు. అలా క్లోజ్ చేసిన తర్వాత సాయంత్రం 7 గంటలకి శుభ్రంగా 4 యాప్లికాయలు, 5 అంటుపళ్ళు, 4 బత్తాకాయలు, అవసరమైతే 4 ఉల్లిదోసులు ఇవన్నీ ఈ ఖాళీ పొట్టలోకి వేసేస్తారు. మళ్ళీ మరుసటి రోజుని 6 గంటలకి మళ్ళీ ప్రారంభం. యేసుక్రీస్తు ప్రభు అలా చేయలేదు. మీరు అలా చేశాడని మీరు అంటారని బైబిల్లో ఎంత క్లియర్గా రాశాడంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట అన్నాడు. అంటే 40 రోజుల వరకు కూడా తన మనస్సు ఆకలి మీదకి వెళ్ళలేదు. 40 రోజుల వరకు తన మనస్సు ఆహారం వెంపు వెళ్ళలేదు. 40 పగలు 40 రాత్రులు కూడా ఆయన ఆధ్యాత్మికమైన చింతనలో మునిగిపోయాడు, ఒక దీక్షలో మునిగిపోయాడు, ఒక పట్టుదలతో మునిగిపోయాడు. సర్వమానవాల్ని రక్షించటం కోసం సర్వ పట్టుదలతో మునిగిపోయాడు అన్న సంగతి మనకు తెలుసు. మనం ఒక ఆత్మను రక్షించడానికి కూడా లేదా బైబుల్ చదువుతున్నప్పుడు ఒక అంశాన్ని బయట పెట్టడానికి కూడా అసలు బైబుల్ నుంచి కదలకుండా తిండనక, నీరనక, భార్య అనక, పిల్లలనక, ఉద్యోగం అనక, వ్యాపారం అనక, ఏమి అనక, కేవలం మన యొక్క మనసంతా కూడా బైబుల్ మీద నిమగ్నం చేసుకుని ఒక అంశాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని సమాజానికి బోధించటం కూడా ఒక దీక్ష పూనినటువంటి సందర్భం. అంత పట్టుదల ఉండాలి మానవునికి, అంత పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అన్నాడు.
యేసుక్రీస్తు ప్రభులు వారు పట్టుదలతో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత దుష్టుణ్ణి కిందకి దించాడు. రైట్. ఇక ఈ పట్టుదలతో ఒక అంశాన్ని పరిపూర్ణంగా తెలియపరచాలని, ఒక అంశాన్ని పరిపూర్ణంగా మీకు విశదీపరచాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని సందర్భాలు నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. దేవుని యొక్క సహాయముతో, దేవుని యొక్క జ్ఞానమును అడిగి, ఎవరైనా జ్ఞానం అడిగితే కొదువు లేకుండా దేవుడు ప్రసాదిస్తాడు గనుక ఆయనకు విజ్ఞాపన చేసుకుంటూ నా సంఘానికి, సంఘముతో పాటు వస్తున్న ప్రజలందరికీ కూడా దేవుని యొక్క వర్తమానాలు తెలియపరచాలనే ఉద్దేశముతో కొన్ని అమూల్యమైనటువంటి మాటలను నేను నేర్చుకుని, నేను చదువుకుని, నేను ధ్యానించి మీ మధ్యలోకి వచ్చాను. దీనికి చాలా పట్టుదల ఉండాలి. అది యేసుక్రీస్తులో ఉన్నటువంటి పట్టుదల అంత కాకపోయినా కాస్తో కోస్తో ధ్యానించడంలో చాలా దీక్షపూర్ణికను ఉండాలి. మనకి మనొక ఆలోచన రాకూడదు. బైబుల్ చదువుతున్నప్పుడు వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎందుకంటే వేరే ఆలోచనలోకి మన మనసు వెళ్ళిపోయిందనుకో, ఉదాహరణకి బైబుల్ అర్థం కాదు గనుక బైబుల్ చదువుతున్నప్పుడు, బైబుల్ ధ్యానిస్తున్నప్పుడు మన ఆలోచన, మన దృష్టి, మన యొక్క తలంపులు, మన ఊహలు సమస్తము కూడా బైబుల్ మీద ఉండాలి. ఈరోజు ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. మొన్న ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ గారి బంధువు ఎవరో మొత్తం మీద సాయి ధర్మ తేజ అనుకుంటా, అతనికి యాక్సిడెంట్ అయ్యింది. చాలా ఘోరంగా అయ్యింది యాక్సిడెంటు. అతన్ని ఎవరో గుద్దలేదు. అతను స్పీడ్గా వచ్చేసాడు. స్పీడ్గా వచ్చేసి ఏదో కన్స్ట్రక్షన్ కడుతున్న దగ్గర బయట ఇసుకేశారట. ఆ ఇసుక దగ్గర స్లిప్ అయిపోయి పడిపోయాడు. స్లిప్ అయి పడిపోయాడు, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. మీడియాలన్నీ కూడా, మీడియా ఫోకస్ అంతా కూడా, పెద్ద హీరో గనుక మీడియా ఫోకస్ అంతా కూడా ఎవరి మీదకి వెళ్ళిపోయింది అంటే సాయి ధర్మ తేజ. ఇక ప్రతి ఒక్కరు కూడా మీడియాలో ఎలాగున్నారు అంటే అతను బైక్ను వివరిస్తున్నారు, అతను బైక్ ఉన్న టైర్ను వివరిస్తున్నారు, అది ఎంత స్పీడ్లో వెళ్తుందో వివరిస్తున్నారు, అతను ఎంత స్పీడ్లో పడిపోయాడో వివరిస్తున్నారు, ఇవన్నీ వివరిస్తున్నారు. అయితే అక్కడ ఇంకొక సంఘటన ఏంటంటే, కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి ఇసుకని బయట వేసినటువంటి వ్యక్తికి హడావిడిగా వెళ్ళిపోయి 100,000 రూపాయలు ఫైన్ వేశారు. రోడ్డు మీద మీరు ఇసుకేసుకున్నారు కనుక, రోడ్డు మీద మీరు ఇసుకేసుకున్నారు కనుక మా హీరో పడిపోయాడు, మా హీరో పడిపోయాడు కనుక ఇదిగో 100,000 రూపాయలు ఫైన్ మీరు కట్టాలన్నారు. మనం కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకుంటాం, రోడ్డు మీద ఇసుక వేసుకుంటాం, కంకర వేసుకుంటాం, ఐరన్ వేసుకుంటాం, సమస్తం కూడా ఐరన్ అన్నీ కూడా రోడ్డు మీద వేసుకుంటాం. అలాగే వాళ్ళు కూడా అనుకోకుండా అక్కడ వేశారు. చాలామంది ఇసుకలో జారి పడిపోతారు. ఎవరు పడిపోయినా పట్టించుకొని ఈ లోకం, గొప్పవాళ్ళు పడిపోతే మాత్రం పట్టించుకుంటారు. అవునా? గొప్పవాడికి ఏదైనా అయితే మొత్తం కోడే కూసేస్తుంది, మీడియాలు కూసేస్తాయి, అందరూ కూసేస్తారు కదా. అతను ఎవరో గుద్దలేదు, ఇసుక వల్ల పడిపోయాడు. అదే ఎవరైనా పొరపాటున గుద్దుంటే, పొరపాటు ఆడితే అయ్యి ఉంటే, రామ్ అతన్ని గుద్దినటువంటి వ్యక్తి పొరపాటు అతందే అయ్యి ఉంటే చెప్పాలి. ఈ ధర్మతేజ అది కాకుండా పొరపాటు ఒక సామాన్యుడిది అయ్యి ఉంటే చెప్పాలి. ఈ పొరపాటు సామాన్యుడిది అయ్యి ఉంటే ఆ మనిషిని ఒకవేళ నష్టపరిహారం ఇవ్వండి అని అడగరు. నష్టపరిహారం అవసరం లేదు. ఎందుకంటే డబ్బు కోళ్ళ మంది ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రాణానికి ప్రాణమే ప్రతీకారం, కంటికి కన్నే ప్రతీకారం, కంటికి కన్ను, చేతికి చెయ్యి, కాలుకి కాలు. మా బిడ్డ చనిపోయాడు గనుక, మీ పొరపాటు వల్ల మా బిడ్డ చనిపోయాడు గనుక, మీ పొరపాటు వల్ల మా ఓడు చనిపోయాడు గనుక, మీ ఓడు కూడా చనిపోవాలి. ఇదిగో పొరపాటు ఏదైనా నాకు అనవసరం, అది యాక్సిడెంటల్గా జరిగిన,
ఎలా జరిగినా నాకు అనవసరం, కానీ మా బిడ్డ చనిపోయాడు కనుక మీరు అతన్ని అప్పగించి మా చేతులార అతన్ని చంపేసి మా పగ తీర్చుకుంటాము అంటారు. అంటే ఒక మనిషిని చంపితే ఆ చంపిన వాడిని మరలా చంపడమే ప్రతికారం. ఎస్, ఇప్పుడు ఆ మనిషిని కావాలని చంపలేదు, యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కావాలని యాక్సిడెంట్ చేస్తారా? చేయరు. యాక్సిడెంట్ కావాలని చేయరు. ఆ బండితో గుద్దినటువంటి వ్యక్తి, ఆ గుద్దబడిన వ్యక్తి ఎవరో ఎప్పుడు చూసుండడో, అనుకోకుండా సడన్గా బ్రేక్ ఫెయిల్ అయ్యో, లేకపోతే సడన్గా బైక్ స్లిప్ అయ్యో, లేకపోతే ఏదో విధంగా అతన్ని గుద్దేశాడు, గుద్దేయడం వల్ల మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే చనిపోయాడు కనుక, ఇంతకుముందు ప్రభుత్వం ఎలాగుండేదంటే ఒక వ్యక్తి చనిపోయాడు కనుక ఆ చనిపోయిన వాడిని నువ్వు చంపేశావు కనుక పొరపాటున జరిగిన ఒక ప్రాణం పోయింది కనుక నువ్వు శిక్ష అనుభవించవలసిందే అని అంటారు కదా. అలాగే బైబుల్ గ్రంథంలో ఈ క్రిటికల్ పాయింట్ వచ్చింది. ఎవరైనా పొరపాటున చెట్టు నరుకుతున్నప్పుడు ఆ చెట్టు పిడి ఊడిపోయి, ఆ పిడి ఊడిపోయిన తర్వాత ఆ గొడ్డలి యొక్క కొన వేరే వ్యక్తికి తగిలి ఆ వ్యక్తి మరణిస్తే, ఆ వ్యక్తి చనిపోతే, ఆ చనిపోయిన తర్వాత చనిపోయిన బంధువులు ఒకవేళ నిన్ను చంపకుండా ఉండడానికి, అర్థమవుతుందా, మిమ్మల్ని చంపకుండా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియే ఆశ్రయ పురములు అని చెప్పాడు. ఏ పురములో? ఆశ్రయించే పురములు. పొరపాటున హత్య చేసినవాడు, పొరపాటున ఎవరికైనా హాని చేసినవాడు, పొరపాటున ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఆశ్రయపురాలను ఆశ్రయించాలి. ఒకవేళ ఆశ్రయపురానికి వెళ్ళకపోతే మాత్రం, ఎవరైనా చంపేస్తే మాత్రం దేవునికి సంబంధం ఉండదు. అలాగే దేవుడు ఆశ్రయపురాలను కొన్నిటిని ఏర్పాటు చేశాడు. వాటిని మనకి ద్వితీయోపదేశ కాండము 19:5 మనం చూడొచ్చు. ద్వితీయోపదేశ కాండము 19:5 మనం చూస్తే అక్కడ ఆశ్రయపురం మనకు కనబడుతుంది. ఒక ఆశ్రయపురం చూడండి. పొరపాటున వాణిని చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డల పిడి ఊడి వాణి కొట్టువానికి తగిలి వాడు చనిపోయిన ఎడలా, వాడు అంతకుముందు తన పొరుగువాణి ఎందు పగబట్టలేదు కనుక, అంటే యాక్సిడెంటల్గా జరిగింది అది, అంతేనా, యాక్సిడెంటల్గా జరిగింది అది, కావాలని చంపలేదు. గొడ్డల పిడి ఊడిపోయింది, ఊడిపోవడం వలన అడికి తగిలింది, తగలడం వలన ఏమైపోయాడు, చనిపోయాడు. అలా క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. వాడంతకుముందు తన పొరుగువాణి ఎందు పగబట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు. క్లారిటీ ఇస్తున్నాడు. ఎందుకంటే న్యాయాధిపతి, న్యాయాన్ని విచారించటంలో ఆయనకి మించిన వ్యక్తి ఎవ్వరూ ఉండరు. అది పొరపాటున జరిగింది. రైట్, ఎలా జరిగింది అది? పొరపాటున జరిగింది. మనం కూడా అప్పుడప్పుడు పొరపాటున బయట ఉన్న కుక్కనే కొడదామని ఏం చేస్తామంటే, ఏ పప్పు గుర్తో దేన్నో ఇసిరేస్తూ ఉంటాం. అక్కడ చిన్నపిల్లడు ఎవడో ఒకటి ఆడుకుంటూ ఉంటాడు, ఆడికి గుండు మీద టపేమలు తగిలేస్తుంది, ఆడికి ఎంత బొప్పు కలిచేస్తుంది. అప్పుడు అలా అమ్మ వచ్చేస్తుంది సీపురుచ్చుకుని, ఎవరి మీదకే, నీ మీదకే, నువ్వు కావాలని కొట్టేవేటి, నువ్వు కావాలని కొట్టలేదు, కుక్కను కొట్టాలనుకున్నావు, కుక్కకు బదులుగా ఏమైపోయింది, మనిషికి తగిలేసింది. అర్థమవుతుందా? ఆడేమో చెట్టును కొట్టాలనుకున్నాడు, ఆ చెట్టును కొడుతున్న టైంలో పిడి ఊడిపోయింది, పిడి ఊడిపోయి ఏమయ్యిందంటే ఒక మనిషికి తగిలింది, ఆ మనిషి ఏమైపోయాడు అంటే చచ్చిపోయాడు. మరి చచ్చిపోయిన వాణి బంధువులు ఊరుకుంటారా?
ఊరుకుంటారా? చెప్పాలి. చచ్చిపోయిన వాని బంధువులు ఊరుకోరు. ఎన్ని నారాలు తీస్తారు? నువ్వు పొరపాటున కుక్కను కొట్టాలనుకున్నావు కానీ పప్పు గుద్దాడు తగిలేసింది, కానీ ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతుంది? కాదు, నువ్వు కావాలనే నా బిడ్డను కొట్టావు. మన కులాయి దగ్గర నువ్వు నేను గొడవాడుకున్నాం కదా, ఆ కోపం అంతా పిల్లోడి మీద చూపించావు అంటావన్నవా? కాబట్టి ఇంకా డిస్కస్, నో డిస్కషన్స్. ఇప్పుడు ఆడు బ్రతకాలంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాడు చూడండి అక్కడ. అయితే హత్య విషయంలో ప్రతి హత్య చెయ్యువాని మనసు కోపముతో మండుచుండగా, ప్రతి హత్య చెయ్యువాని మనసు ఎలాగుందట? చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే తన బంధువును కోల్పోయాడు. మన ఈదిలో కుర్రాన్ని కోల్పోయామనుకో, ఈదంతా కూడా ఎలాగుంటుంది? ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలనిపిస్తుంది, ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేయాలనిపిస్తుంది. ఆ కోపం అటువంటిది, అటువంటి కోపగ్రోత నుంచి ఇప్పుడు వాడికి రక్ష ఎలాగా, వాడికి రక్షణ ఎలాగా? అది కావాలని చేయలేదు, కావాలని చేయలేనప్పుడు వాడికి రక్షణ ఎలాగప్పుడు? ఆ రక్షణ నిమిత్తమే దేవుడు ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. చెబుతున్నాడు చూడండి. అయితే హత్య విషయమై ప్రతి హత్య చెయ్యువాని మనసు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాణ్ణి కలుసుకొని వాణ్ణి చావగొట్టకుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక దానియందు జొచ్చి బ్రతుకును. అంటే ఆశ్రయపురాన్ని ఆశ్రయిస్తే వాడు బ్రతుకుతాడు. అర్థమవుతుందా? విపరీతమైన కోపం ఉన్నంతసేపు మనం కొంచెంసేపు దాగి ఉండాలి. యాకోబు, ఏషావు, క్షమించండి, యాకోబు, యాషావు తెలుసు మనకి, యాషావు కోసం తెలుసు. యాషావు తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును ఎవరు కొట్టేస్తాడో? యాకోబు కొట్టేస్తాడు. అవునా? యాకోబు కొట్టేసిన తర్వాత తండ్రి ఆశీర్వాదం కొరకు బిడ్డలిద్దరూ రమ్మని అడుగుతాడు. యాషావునే రమ్మంటాడు. ఎవరో? యాకోబు గారు, క్షమించండి, ఇస్సాకు గారు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యాషావు పెద్ద కుమారుడు కనుక ఆశీర్వాదం ఎవరికి రావాలి అంటే యాషావుకే రావాలి, కనుక యాషావుని రమ్మంటాడు. కానీ మాయ చేసి మారు వేషం వేసుకుని ఎవరు వెళ్తారు? యాకోబు వెళ్తాడు. అవునా? అప్పుడు యాషావు మహా ఉగ్రుడైపోతాడు. నా ఆశీర్వాదం కొట్టేస్తావా, నా ఆశీర్వాదాన్ని కొట్టేస్తావా నువ్వు అని ఏం చేస్తాడంటే మహా ఉగ్రుడైపోతాడు. ఉగ్రుడైపోతే తల్లిదండ్రులు చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఇప్పుడు యాషావు ముందుకు యాకోబు వచ్చాడు అనుకో, యాషావు ఏం చేస్తాడు? యాకోబుని చంపేస్తాడు. యాకోబుని చంపేస్తే యాషావు ఏమైనా నిర్దోషిగా ఉంటాడా? ఒక కొడుకేమో చచ్చిపోయాడు, ఒక కొడుకేమో జైలుకి వెళ్ళిపోయాడు, ఒక కొడుకేమో చచ్చిపోయాడు, ఒక కొడుకేమో జైలుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇద్దరు కొడుకులను రక్షించుకోవాలంటే యాకోబును కొంతకాలం యాషావు కళ్ళకు కనబడకుండా దాయాలి. ఇప్పుడు దాయాలంటే ఏం చేయాలి? లెబనోను దగ్గరికి పంపించేశారు. కానీ దేవుడు దగ్గరగా, బాగా దగ్గరగా, పురాల దగ్గరగానే కొన్ని ఆశ్రయ పురాలను ఏర్పాటు చేశారు. మీకు క్లియర్గా చెప్పాలంటే ఎవరైనా హత్య చేసిన తర్వాత వాడికి శిక్ష వేయకుండా రిమైండ్కి పంపిస్తారు, తెలుసా? రిమైండ్ అంటారు దాన్ని. ఆ లోపలికి వెళ్తారో, రిమైండ్లో ఉంటారో, తర్వాత ఇతడు దోషి అని తేలిన తర్వాత అతనికి శిక్ష పడుతుంది. ఆ దోషి అని తేలక ముందు శిక్ష మాత్రం వేరు, దాన్ని ఏమన్నారు? రిమైండింగ్ అన్నారు. రైట్. మరొక సందర్భాన్ని చూపిస్తాను. సంఖ్యాకాండము 35:22 సంఖ్యాకాండము 35:22 అని కూడా మనం చూద్దాం. రైట్. అయితే పగపట్టక హఠాత్తుగా వాణిని పొడిచినను, పొంచి ఉండక వాని మీద ఏ ఆయుధమైనను వేసినను వాణిని చూడక
ఒకడు వాడి మీద రాయి వేసి నన్ను రాయి పడి వేసి నన్ను దెబ్బ తిరిగిన వాడు చనిపోయిన వాడలా కొట్టిన వాడు వాని మీద పగపట్టలేదు కావాలని వెయ్యలేదు కావాలని వెయ్యలేదు వానికి హాని చెయ్యగోర లేదు కాబట్టి సమాజము ఈ విధిని బట్టి కొట్టిన వానికి హత్య విషయములో ప్రతిహత్య చెయ్యవానికి తీర్పు తీర్చవలెను అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతి హత్య చెయ్యువాని చేతిలో నుండి ఆ నరహంతుకుని విడిపింపవలను అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాణ్ణి మరలా పంపవలెను అంటే ఆశ్రయపురము మనలను రక్షిస్తుంది అని మనకు అర్థమైంది రైట్ ఇక్కడ వరకు అర్థమైందా ఇంకొరకు అర్థమైందా అర్థమైంది రైట్ ఈ ఆశ్రయపురం వలన 7 ప్రయోజనాలు ఉన్నాయి ఎన్ని ప్రయోజనాలు 7 ప్రయోజనాలు ఉన్నాయి ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ ఆశ్రయపురంలో ఉన్నది ఎవరు నర హంతకుడు కావాలని చేసిన హత్య కాదు ఏదో పొరపాటున జరిగిన హత్య రైట్ ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్తాను మీకు ఇప్పుడు సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే నరహంతకులు ఉన్నటువంటి ప్రాంతములో మనుషులు ఎలాగుంటారు చెప్పాలి జైల్లో మనుషులు ఎలాగుంటారు ఒకసారి నేను సెంట్రల్ జైల్లోకి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను ఒక్కొక్కరిని అడుగుతున్నాను అమ్మ నువ్వే నేరం చేశావు నువ్వే నేరం చేశావు క్షణికావేశముతో నేరం చేశాను ఆ క్షణంలో నాకు ఎవరో బోధించకపోవడం వలన ఆవేశం ఎక్కువైపోయి నేను ఏం చేశాను నేరం చేశాను అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉంటారు అలాంటి వాడిలో నుంచి ఒక మంచివాడు రాగలరా ఒక మంచివాడు రాలేడు అలాంటి వాళ్ళలో నుంచి వచ్చిన వాడే యేసు క్రీస్తు ప్రభు వాస్తవం యోహాను సువార్త యోహాను గారు రాసిన సువార్త తీశారా యోహాను గారు రాసిన సువార్త ఒకటో అధ్యాయము 43 వచనం యోహాను గారు రాసిన సువార్త 1:43 వచనం మరునాడు ఆయన గలిలియాకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని ఆయనతో చెప్పాను పిలుపు బెత్సాయిదావాడు అనగా ఆంద్రేయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు పిలుపు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తయు యవన గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యేసేపు కుమారుడైన నజరేతు డగు యేసు ఆయన ఊరు పేరు చెప్తున్నాడు ఆయన ఎవరో యేసేపు కుమారుడగు నజరేయుడగు నజరేయుడగు యేసు అన్నాడండి ఆయన ఆయన పేరుకు ముందు ఏ పేరు పెట్టారు నజరేతు అని పేరు పెట్టారు ఇప్పుడు పిలిప్ ఏమంటున్నాడు చూడండి నజరేతు అనే మాట వినబడేసరికి పిలిప్ ఏమంటున్నాడు చూడండి నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను అందుకు నతానియేలు అతనికి నతానియేలు క్షమించిన నతానియేలు నజరేతులో నుండి ఎందులో నుండి ఒక్కొక్క ఏరియా ఉంటుంది చూడండి ఆ ఏరియా మనుషులు మారారు అంటే నమ్మరు మా రాజమండ్రిలో వీరభద్ర నగర ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతం వాళ్ళు బైబుల్ పట్టుకుని బోధ చేస్తున్నారంటే నమ్మసౌక్యం కాదు కొన్ని ప్రాంతాలు ఉంటాయి సీతంపేట ఉంటుంది ఆ ప్రాంతంలో ఉన్నవారు బైబిల్ పట్టుకుని దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవిస్తున్నారంటే నమ్మడానికి ఆస్కారం ఉండదు అలా కొన్ని ఏరియాలు ఉంటాయి స్టువత్పురం తెలుసు మనకి స్టువత్పురంలో ఎవరుంటారు అందరూ దొంగలే మంచివారు ఎవరో ఉండరు ఆ స్టువత్పురంలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోయారు ఆ స్టువత్పురంలో ఉన్న వారందరూ దొంగతనాలు మానేశారు ఆ స్టోత్పరంలో ఉన్న వాళ్ళందరూ కూడా
దొంగతనం మానేసి క్రీస్తును అంగీకరించి యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు అంటే నమ్మకం కలగదు. అలాగే నజరేతు అనే ప్రాంతంలో మంచిది ఏదియూ రాదు, మంచిది ఏదియూ రాదు కదా. ఏ అంత భయంకరమైన ప్రాంతమా నజరేతు? అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తుని అంగీకరింప చేయడానికి నజరేయుడగు యేసు, నజరేయుడగు యేసు అనే ప్రబోధించారు. ఇక్కడ పిలుపు నతానియలు మాట్లాడుతున్న సందర్భం చూడండి, ఏమంటున్నాడో నతానియలు, నజరేతు నుండి మంచి దేదైనను రాగలదా? ఏంటండి ఇంత అపనమ్మకం? ఆయనేమో నజరేయుడు, యేసుక్రీస్తు నజరేయుడు అంటున్నారు. ఈయన అంటున్నాడు నజరేతు నుండి క్రీస్తు రాడు, మంచిది ఏది రాదు అంటున్నాడండి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే నజరేతు కూడా ఆశ్రయ పురములలో ఒక పురం. ఇజ్రాయేలీలకు 6 ఆశ్రయ పురాలు ఉన్నాయి. యోర్దానికి అవతల 3, యోర్దానికి ఇవతల 3. అర్థమవుతుందా? యోర్దానికి అవతల 3 ఉన్నాయి, యోర్దానికి ఇవతల 3 ఉన్నాయి. ఈ 3 కలిపి 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఈ ఆశ్రయపురాల్లో నజరేతు కూడా ఒక పురం. నజరేతు కూడా ఒక పురం అంటే నజరేతులో ఎవరున్నారో, నరహంతకులు నివసించు ప్రాంతం. వీళ్ళ మైండ్లో ఎలా సెట్ అయిపోయింది అంటే నజరేతు నుండి మంచిది ఏది రాదు అని చెప్పేస్తే అప్పుడు పిలుపు అంటున్నాడు చూడండి నతనీయులతో. ఏమంటున్నాడు చూడండి, రాగలదని అతడు అడుగగా వచ్చి చూడుమని, వచ్చి చూడు, నీ కళ్ళతో చూడు, వచ్చి ఆ పరమాత్ముని చూడు, ఆ దైవకుమారుని చూడు, ఆ మహానుభావుని చూడు, రా. నువ్వు రాదు అని ఇంటికాడ ఉండి మాట్లాడక. ఈరోజు చూడండి కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది కొంతమంది చాలా సిన్సియర్ పర్సన్లా సమాజం అంతా పాడైపోయిందండి. నువ్వు బాగున్నావా? ఆడు బాగలేదు, ఈడు బాగలేదు, ఈడు బాగలేదు, ఈడు బాగలేదు, ఆడు బాగలేదు, వీళ్ళు బాగలేదు అంటారు. అసలు ఇంతకీ నువ్వు బాగున్నావా? నేను అడుగుతాను, ఆడు బాగలేదు, ఈడు బాగలేదు, అసలు ఈడే బాగోడు. ఆ మాటలు అనక బాగుపరచడానికి రా. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఎదుటోడు బాగోలేదనక ఎదుటోడిని బాగుపరచడానికి రా. ఏమండి, ఆవిడ బాగలేదు, ఈవిడ బాగలేదు, ఆవిడ బ్రతుకు బాగలేదు, ఈవిడ బ్రతుకు బాగలేదు, ఎవరు బ్రతుకు బాగపోతే నీకెందుకు బాగుపరచాలి కదా నువ్వు. ఈ పిల్లు ఈ నతానియేలు గారు కూడా ఏమంటున్నారంటే రాదు, డిసైడ్ అయిపోయాడు. అర్థమవుతుందా? డిసైడ్ అయిపోయాడు. కానీ పిలిప్ అంటున్నాడు వచ్చి చూడు, వచ్చి చూడు, ఆయన ఎవరో చూడు, ఆ మహానుభావుడు ఎవరో చూడు. ఆయన ఎందుకు అక్కడున్నాడు అంటే నిజమైన ఆశ్రయము ఆయనే. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక పురం కాదు, ఒక పురం కాదు. మనకు ఆశ్రయపురం ఎవరు? మనం ఆశ్రయించవలసింది ఎవరు? మనం ఆశ్రయించవలసిన మహానుభావుడు ఎవరు? ఆయన. అర్థమవుతుందా? మనందరికీ ఆశ్రయం ఇచ్చేది ఎవరు? ఆయన. ఆయన రెక్కల చాటున మనకి విశ్రాంతి కలుగును. ఆయన దగ్గరే మనకి స్వస్థత, ఆయన దగ్గరే మనకి రక్షణ. అర్థమవుతుందా? ఈ ఆశ్రయపురాల్లో ఇంచుమించు 7 ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ప్రయోజనం చెప్తాను చూడండి, ఆశ్రయపురము వెళ్ళకపోతే ప్రాణాలు పోతాయి. ఆశ్రయపురానికి వెళ్ళకపోతే ఏమైపోతాయి? ప్రాణాలు పోతాయి. సెకండ్, ఆపత్కాలములో సహాయము దొరుకును. ఎక్కడా? ఆశ్రయపురములో. 3, ఆయనను ఆశ్రయించుట వలన భక్తులు నెమ్మది పొందుదురు. ఏం పొందుతారు? భక్తులు నెమ్మది పొందుదురు. 4, ప్రభువును ఆశ్రయించిన వారు ఎంతో వర్ధిల్లుదురు. 4th పాయింట్ చెప్తున్నా,
ఫస్ట్ పాయింట్ చెప్పా, సెకండ్ పాయింట్ చెప్పా, థర్డ్ పాయింట్ చెప్పా, ఫోర్త్ పాయింట్ చెప్తున్నా. ప్రభువును ఆశ్రయించిన వారు ఎంతో వర్ధిల్లుదురు. మూడో పాయింట్, ఐదో పాయింట్ చెప్తున్నా, శత్రువు బారి నుండి కాపాడును. ఎక్కడి నుంచి? శత్రు తరుగుతున్నాడు, ఆ బారి నుండి రక్షింపబడాలంటే ఆశ్రయపురం చేరాలి. ఆరు, ప్రభువు ఆశ్రయించుట వలన జయము పొందును. ఏడు, క్రీస్తును ఆశ్రయించుట వలన జలముల యొద్ద నాటబడిన మొక్క వలె పచ్చగా ఉండువు. ఎన్నున్నాయి? సెవెన్, ఏడు మరలా చెప్తున్నాను. అది ఒకటి, ఆశ్రయపురానికి వెళ్ళకపోతే నీ ప్రాణాన్ని కోల్పోతావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆపత్కాలంలో సహాయము దొరుకును. మూడో పాయింట్, ఆయనను ఆశ్రయించడం వలన భక్తులు నెమ్మది పొందుతారు. నాలుగో పాయింట్, ప్రభువును ఆశ్రయించును వారు ఎంతో వర్ధిల్లుదురు. ఐదో పాయింట్, శత్రువు బారి నుండి కాపాడబడును. ఆరో పాయింట్, ప్రభువును ఆశ్రయించుట వలన జయము పొందును. ఏడో పాయింట్, క్రీస్తును ఆశ్రయించుట వలన జలముల యొద్ద నాటబడిన మొక్క వలె పచ్చగా అభివృద్ధి పొందుదు. రైట్. ఇప్పుడు ఈ మూడు రోజుల ఉపవాస కూడికల్లో రెండేసి చెప్పుని చెప్తాను. ఓకేనా? పాఠం, మరి పాఠం నేర్చుకోవాలి కదా. మరి ఏం నేర్చుకోకుండా వెళ్ళిపోతామా? వాక్యపు పండగలు అంటారా ఇట్లనే, తెలుసా? మన పెద్ద పండగ, చిన్న పండగ, బుల్లి పండగ, ఆ పండగలు కాదు ఈ పండగలు. మనకి వాక్యపు జల్లు పండగలు. రైట్. ఇక్కడ చూడండి, ఆశ్రయపురానికి వెళ్ళకపోతే ఏం పోగొట్టుకుంటాం? ప్రాణాలను కోల్పోతాం. ఫస్ట్ పాయింట్ వివరిస్తున్నాను నేను మీకు. ఫస్ట్ పాయింట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఆశ్రయపురాన్ని ఆశ్రయించకపోతే, ఆశ్రయించకపోతే ఏం కోల్పోతాం? ప్రాణాలను కోల్పోతాం. రైట్. ఆమోసు గ్రంథం 5:6 ఆమోసు గ్రంథం 5:6 తీశారా? యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. వాట్ ఎ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు, లేక చత్తారు. ఆశ్రయింపని ఎడల, ఆశ్రయింపని ఎడల. మీరు ఆశ్రయించారా బ్రతుకుతారు, ఆశ్రయించకపోతే, ఆశ్రయించకపోతే. దాని సందర్భం కూడా చెప్తున్నాను. నిర్గమాకాండము 21:13 నిర్గమాకాండము 21:13 అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయ్యే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల పారిపోగల ఒక స్థలమును నేను నిర్మించేదను, నిర్ణయించేదను. అయితే ఒకడు, చాలండి, పారిపోగల ఒక స్థలమును నేను నిర్ణయించేదను. అదే ద్వితీయోపదేశకాండం 19:6 కూడా చూద్దాం. 19:6 ద్వితీయోపదేశకాండము 19:6 కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. 19:6 అయితే హత్య విషయములో ప్రతిహత్య చెయ్యవాని మనసు కోపముతో మంటు పడుచుండగా. హత్య విషయంలో ప్రతిహత్య చెయ్యవాని మనసు ఎలాగుందన్నాడు, ఇందా చెప్పాను కదా. ఎలా ఉంది? మండిపోతున్నాడు వాడు. మా వాడిని చంపేశాడని మండిపోతున్నాడు. వాడి కంటికి కనిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? రాజమండ్రిలో అప్పుడప్పుడు రౌడీలు కొట్టుకుంటూ ఉంటారు. మంచులు అయితే కొట్టుకోరు, రౌడీగాడు అయితేనే కొట్టుకుంటాడు. ఈ రౌడీలు కొట్టుకున్న తర్వాత వాడు గట్టిగా దెబ్బ తగిలేసింది అనుకోండి. తగిలేసిన తర్వాత సెకండ్ బ్యాచ్ వస్తుంది. ఈ సెకండ్ బ్యాచ్ కత్తిరుచుకుని ఎందుకు తిరుగుతారో తెలుసా? ఎవడైతే కొట్టాడో వాడి మీద పగ తీర్చుకోవాలి. రైట్. ఎవడైతే కొట్టాడో వాడి మీద పగ తీర్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళ బ్యాచ్ ఎక్కువైపోయారు. వాడు ఏదో ఆవేశంగా వచ్చాడు, కొట్టేశాడు, వెళ్ళిపోయాడు. కానీ దెబ్బ తిన్నవాడు ఏం చేస్తాడంటే
సింపతి ఎక్కువ అవుతుంది. అప్పుడు వాళ్ళ పెదనాన్న వస్తాడు, వాళ్ళ చిన్నాన్న వస్తాడు, వాళ్ళ మేనమామలు వస్తారు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ పరువులు, వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇలా వచ్చేసి ఏం చేస్తారంటే ఆని వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడు ఒకరోజు ఏం చేస్తుంది, తలుపులేసి దాచేస్తారు. రెండు రోజు చుట్టాలు ఇంటికి పంపించేస్తారు, తర్వాత మరో దిక్కుని పంపించేస్తారు. ఎందుకంటే కోపంతో మండిపోతున్నాడు. ఎదురుకుండా వస్తే ఏం చేస్తాడు, చంపేస్తాడు. గనుక దేవుడు కూడా హత్య చేసిన వాడికి ప్రతిహత్య చేసేటువంటి వాడి కోపంతో మండిపోతున్నాడు గనక వాడి కంటికి కనబడకుండా దాచుతున్నాడు. అలా దాస్తున్నటువంటి వ్యక్తి ఆశ్రయపురంలోకి వెళ్లకుండా రోడ్డు ఊరి మీద తిరిగాడు అనుకో, ఆశ్రయపురానికి వెళ్లకుండా ఊరి మీద తిరిగాడు అనుకో, ఆ చంపాలనుకున్న వాడు చంపేశాడు అనుకో, దానికి నాకు ఏ సంబంధం లేదు. చూసా, దానికి నాకు ఏ సంబంధం లేదు. గనుక నువ్వు ఆశ్రయపురాన్ని ఆశ్రయించాలి, లేదా చచ్చిపోతావు. అది చెబుతున్నాడు అక్కడ. రైట్, ఇక్కడ వరకు మనకు బాగా తెలిసిన విషయం, బాగా తెలిసినటువంటి విషయం, చంపేసిన వాడు చచ్చిపోవడానికి ఆశ్రయ, చచ్చిపోకుండా ఉండడానికి ఆశ్రయపురానికి చేరుకోవాలి. రైట్, ఇప్పుడు యేసుక్రీస్తును ఆశ్రయించకపోతే, ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, మనం యేసు ప్రభువుని ఆశ్రయించకపోతే మనకి కూడా మరొక మరణం ఉంది. ఏంటది? రెండవ మరణం నిత్యాగ్ని దండన. ఉందా లేదా? ఉందా? ఉందా? రైట్. మరి యేసు ప్రభుని ఎలాగ ఆశ్రయించాలి చెప్పాలి. దానికోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చూడండి, పేదరు రాసిన పత్రిక, పేదరు రాసిన పత్రిక తీశారా? పేదరు రాసిన పత్రిక, పేదరు గారు రాసిన పత్రిక, ఒక నిమిషం. పేదరు రాసిన మొదటి పత్రిక, పేదరు గారు రాసిన మొదటి పత్రిక తీశారా? మూడవ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 19వ వచనం, దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు. దేవుని దీర్ఘశాంతము చాలా కనిపెడుతున్నాడట. తప్పు చేశాడు, హత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, పాపం చేశాడు, దుర్మార్గంగా బతికాడు, దేవుణ్ణి కాదన్నాడు, విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించలేదు, నేను పాపం చేశాను ప్రభువా, ఇదిగో నన్ను చంపడానికి పాపం పొంచి ఉంది ప్రభువా, నన్ను చంపడానికి పాపం తిరుగుతుంది ప్రభువా అని దేవుణ్ణి ఆశ్రయించలేదు. ఎప్పటికైనా ఆశ్రయిస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు. అలా ఎదురు చూస్తూ చాలా దీర్ఘశాంతంగా ఉన్నాడు ఆయన. ఇలా ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరుచుచుండగా, ఎప్పుడు వాడ సిద్ధపరుచుచుండగా అంటే పని జరుగుచుండగా, ఇంకా వాడ సిద్ధపరచబడలేదు, వాడ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం అవిధేయులైన ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? పూర్వము నోవాహు దినంలో వాడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో బందీలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించుచుండెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంటే వాడలోనికి ప్రవేశించిన వారు వాళ్ళు దేన్ని ఆశ్రయించారు? వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి దేన్ని ఆశ్రయించారు చెప్పాలి. దేన్ని ఆశ్రయించారు? వాడ. ఆ వాడను సిద్ధపరిచింది ఎవరో? దేవుడు. నోవాహు ద్వారా దేవుడే దాన్ని సిద్ధపరిచాడు. రైట్. ఇప్పుడు వాడలోకి వచ్చిన వాళ్ళందరూ రక్షింపబడ్డారు. మరి వాడలోనికి రాని వారు ఆయన ఆశ్రయించని వారు ఏమైపోయారు? నీటిలో మునిగి చనిపోయారు. అవునా? 8 మంది వాడలో ఉన్నారు,
కొన్ని కోట్ల మంది జనాభా నీటిలో మునిగి చనిపోయారు. దీనికి ఏదో ఒక సాదృశ్యం ఇస్తున్నాడు చూడండి అక్కడ, చూడండి అక్కడ. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన దేనికి సాదృశ్యం? ఆనాడు పాపాత్ములందరూ నీటిలో మునిగి చనిపోయారు, నీటిలో మునిగి చనిపోయారు, రైట్. ఆనాడు నీటిలో మునిగి పాపాత్ములందరూ చనిపోయారు, ఈనాడు క్రీస్తు లోనికి వచ్చిన నువ్వు నీటిలో మునిగి నీలో ఉన్న పాపాలు చనిపోయిని, నువ్వు మాత్రం రక్షింపబడ్డావు. మళ్ళా చెప్పనా, ఆనాడు పాపాత్ములు చనిపోయారు, ఈనాడు నీటిలో బాప్తీసం అనే పేరుతో నాలో ఉన్న పాపాలన్నీ చనిపోయిని, రైట్. ఏం చనిపోయినాయి? నాలో ఉన్న పాపాలు చనిపోయినాయి, నాలో ఉన్న ద్వేషం చనిపోయింది, నాలో ఉన్న అసూయ చనిపోయింది, నాలో లోకములో బ్రతుకుతున్న నాని ఇక లేడు. బాప్తీసం తీసుకున్న తర్వాత, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత, క్రీస్తు అనే వాడ ఎక్కిన తర్వాత, క్రీస్తు వాడలోకి వెళ్ళిన తర్వాత, నా ప్రాణాలు రక్షించమని క్రీస్తు వాడలోకి ప్రవేశించిన తర్వాత నీవు చచ్చిపోయావు. నువ్వు బ్రతుకుతుంది ఎవరంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే నువ్వెవరిని ఆశ్రయించావు? యేసుక్రీస్తు ప్రభువుని వారిని. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించని ఎడలా, ఆయనను ఆశ్రయించని ఎడలా నువ్వు రెండో మరణములోనికి వెళ్ళిపోతావు. నువ్వెవరైనా సరే బాప్తీసం అనే పేరుతో క్రీస్తులోనికి ప్రవేశించి ఆనాడు రక్షణ ఎక్కడైతే, రక్షణ వాడలో ఎలాగైతే ఉందో, ఈనాడు పరిశుద్ధమైనటువంటి క్రీస్తు రక్త క్రీస్తు యొక్క సంఘములో రక్షణ ఉంది, దేవుని యొక్క సంఘములో రక్షణ ఉంది. దేవుని సంఘములోకి వచ్చిన వాడే, ఆయన వాక్య ప్రకారంగా జీవించిన వాడే, ఆయన వాక్య ప్రకారంగా బ్రతికిన వాడే, ఆయన ఆశ్రయించిన వాడే, ఆయన ఆశ్రయించిన వాడే బ్రతుకుతాడు. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఆశ్రయపురములోనికి వెళ్లకుండా, ఆశ్రయపురంలోకి వెళ్లకుండా వాడు బయట తిరిగితే వాడు ఎలాగైతే చచ్చిపోతాడో, ఈరోజు సంఘం అనే సంఘములోనికి రాకుండా బయటికి విచ్చలవిడిగా తిరిగితే నీకు రెండో మరణం ఖాయం. అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్ నేను వివరిస్తున్నా, ఆశ్రయములో వెళ్ళకపోతే నీ ప్రాణాలు కోల్పోతావు. ఆశ్రయములో వెళ్ళకపోతే నీ ప్రాణాలు ఎలాగైతే కోల్పోతావో, సంఘం అనే ఆయన యొక్క శరీరములోనికి రాకపోతే నువ్వేమైపోతావు అంటే నీ ఆత్మను కోల్పోతావు, నిత్యాగ్ని దండనలోనికి చేరిపోతావు. ప్రియమైన వాళ్ళరా, నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతావు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ఒక మాట మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 3:36 చూడండి ఒకసారి. కుమారుని యందు విశ్వాసం ఉంచుడి, ఆయన్ని నమ్మండి, ఆయన్ని నమ్మండి, మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు ఆశ్రయించండి ఆయన్ని, మీకు ఆశ్రయం ఆయనే, మీరు నమ్ముకున్న దేవుడు ఆయనే, మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి నా సుతుడు, మీ ఆత్మలను రక్షించేవాడు, మహానుభావుడు, ఆయన ఆశ్రయించండి, ఆయన ఆశ్రయించండి. మీరు ఆయన ఎప్పుడైతే ఆశ్రయిస్తారో అప్పుడు మీకు రక్షణ. అది అంటున్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచుడి, కుమారుని యందు విశ్వాసం ఉంచుడి, నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. ఏంటి ఎన్ని మాటలు చెప్పండి యేసుప్రభు, ఎన్ని మాటలు చెప్పండి. యోహాను గారు రాసిన సువార్త 14:1 చూడండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. దేవుడు రక్షిస్తాడని, దేవుడు కాపాడతాడని, దేవుడు మీ ఆత్మలను సంరక్షిస్తాడని దేవుని యందు విశ్వాసం మీకుంది, రైట్. కానీ నాయందును
విశ్వాసం ఉంచుటి క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. నాయందు నమ్మకం కలిగి ఉండండి, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి, నాయందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను కదా, లేకపోతే నేను చెప్తానా? చెప్పనా? ఖచ్చితంగా చెప్తాను, లేని ఎడల మీతో చెబుతును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇదిగో మీకు పరలోకములో నిత్య నివాసము ఉండేటట్లుగా, నిత్యము కూడా మీరు అక్కడ ఉండేటట్లుగా స్థలాన్ని సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఫస్ట్ పాయింట్ ఫిలప్ అయిందా? ఏంటి ఫస్ట్ పాయింట్? ఆశ్రయపురానికి వెళ్ళకపోతే ఎక్కడికెళ్ళిపోతాం? మన ప్రాణాలు కోల్పోతాం, రైట్? ఆశ్రయుడైన యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే మన ఆత్మలను కోల్పోతాం, నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? యేసు ప్రభువు యందు పూర్తి విశ్వాసము కలిగి జీవితాన్ని జీవించు, రైట్? రెండో సందర్భాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆపత్కాలమందు సహాయము లభించును. ఆపద కాలమందు సహాయము లభించును. ఎవరిని ఆశ్రయిస్తే? ఎవరిని ఆశ్రయిస్తే? మీ ఫ్రెండ్ని ఆశ్రయిస్తేనా? నీ భార్యను ఆశ్రయిస్తేనా? ఆశ్రయించడం అంటే మనం నీవే దిక్కు, ప్రతి దిక్కుని తిరిగాం, నాలుగు దిక్కులకు తిరిగాం, ఎక్కడా అప్పు పుట్టలేదు, చిత్త చివరగా నువ్వే నాకు దిక్కు అని వెళ్ళాం. వాళ్ళు సహాయం చేస్తారన్న నమ్మకం ఉందా? చెప్పండి. వాళ్ళు చేయరు. చేస్తే మంచోలు, చేయకపోతే చెడ్డలా. నువ్వు సహాయాన్ని అర్థించి వెళ్ళావు, వాళ్ళే పొజిషన్లో ఉన్నారో తెలియదు కదా. ఏమండి? ఇక రైట్. ఆపత్కాలములో సహాయము లభించును. మనకు అనేక ఆపదలు వస్తాయి, రావా? ఏ ఆపద రాదా? ఆపద చూడకుండా నిత్యము జీవిస్తామా? చెప్పాలి. ఆపద చూడమా? చూస్తాం. మరి ఆపదలు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? భక్తులు ఎవరిని ఆశ్రయించారు? భక్తులు ఎవరిని ఆశ్రయించారు చెప్పాలి. అబ్రహాం గారికి ఆపద వచ్చింది. ఏంటి ఆపద? తన సొంత భార్య సారమ్మ గారిని ఐగుప్తు దేశంలోకి తీసుకువెళ్ళిపోయారు. ఆమె అందంగా ఉందని అక్కడ ఉన్నటువంటి చట్టం ఎటువంటిదంటే, భార్య అందంగా ఉంటే భర్తను చంపేసి ఆమెను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటారు. మంచి ఆపద వచ్చింది. మరి ఈ ఆపదలో ఎవరిని ఆశ్రయించాడైనా? మీకు ఒక విషయం చెప్పనా? ఈ ఆపదలో ఆశ్రయించింది ఎవరినంటే దేవుణ్ణి. ఎందుకు? నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను. నేను ఎవరిని నమ్ముకుంటున్నానో? దేవుని నమ్ముకుంటున్నాను. దేవుని పిలుపును బట్టి నా స్వదేశాన్ని విడిచిపెట్టి నా భార్యను తీసుకుని దేశం కాని దేశానికి వచ్చాను, దేవుడు ఈ దేశాన్ని చూపించాడు అని దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు సారమ్మ గారిని ముట్టనీయలేదు. సారమ్మ గారి మనసు, సారమ్మ గారిని ఐగుప్తీయులు ముట్టకుండా దేవుడు అడ్డుకున్నాడు. అర్థమవుతుందా? భక్తులు, యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం, యిర్మీయా గ్రంథం, యిర్మీయా గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. ఎవరిని మాట్లాడుతున్నాడా? ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. యిర్మీయా గారి విట్నెస్, సాక్ష్యం. మనలు కూడా సాక్ష్యం చెప్తారు కదా, మనలు కూడా సాక్ష్యం చెప్తుంటారు కదా అప్పుడప్పుడు చెప్తారా? అలాగే యిర్మీయా గారు విట్నెస్ ఎలాగుంది అంటే, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. చూసారు? కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1-3 వరకు చదవండి. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1-3 వరకు చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును,
దుర్గమునై ఉన్నాడు, ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన ఆశ్రయపురాలలోకి ప్రవేశిస్తే ఎవ్వరూ టచ్ చేయలేరు. అర్థమవుతుందా? ఆయన సన్నిధి నీడలో ఉంటే నీకే కొదువ ఉండదు అని చెప్పాడు. దేవుడు నాకు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలముల ఘోషించి నొరగ కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మానము భయపడము. టోటల్గా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సునామీ వచ్చిన, సునామీ వచ్చిన నేను భయపడను, నేను భయపడను. నిజంగా నమ్ముకున్న వారి కోసం చెప్తారండి. ఒకరోజు చర్చిలో ఆరాధన జరుగుతుందంటే, వినాలి కొద్ది నిమిషాలు నా మాటలు నా ఇలా ఉన్నాయా రైట్. ఒకరోజు చర్చిలో ఆరాధన జరుగుతుందంటే, అక్కడ పాట కూడా భయపడను నేను భయపడను, ఎవరికి భయపడను పాట పాడుకుంటా చర్చిలో ఆరాధన చేస్తున్నారట. కరెక్ట్గా అదే చర్చిలోకి ఒక బురద పాము వచ్చిందట. ఏ పాము? అది ఏమన్న చేస్తుందా? ఒకళ్ళ మీద ఒకరు తొక్కేసుకుని, ఒకళ్ళ మీద ఒకరు గుమ్మేసుకుని, పాస్టర్ని అలా దోసేసి, పాస్టర్ మీద ఇలా దోసేసి, సామాన్లన్నీ ఆ పక్క దోసేసి, ఈ పక్కకు దోసేసి, ఒకడైతే బొత్తలకి ఆ క్యాష్ బాక్స్కి వేసి అడవులు ఎవడో చేశారట. ఏమండి, నిజంగా భక్తులండి. ఎంత ఆపదొచ్చినా, ఎంత ఆపదొచ్చినా సరే భక్తులు చెక్కు చెదరలేదండి. వాళ్ళ కళ్ళల్లో భయం కనపడలేదండి. శద్రకు, అభిజ్ఞకు, మిషకు ముగ్గురును చూడండి. ముగ్గురు, ముగ్గురు కూడా ఆ రాజ్యములో వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిగుండంలో దోసేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇదిగో నువ్వు నిలబెట్టినటువంటి బంగారు ప్రతిమకు వాళ్ళని మొక్కలేదు కనుక రాజా, బబులోను రాజా, ఇదిగో ఈ మీరు మొక్కలేదు కనుక వీళ్ళని తీసుకువెళ్ళి ఎక్కడేసేయమంటారు? మండుతున్న అగ్నిగుండంలోకి వేసేయమంటారు. ఏమండి, వాళ్ళ కళ్ళల్లో భయం కనపడుతుందా? కనపడుతుందా? ఏంటండి వాళ్ళ ధైర్యం? ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటి? అసలు కంట్లో కనీసం భయం కనపడదండి వాళ్ళకి. రాజు అల్లిపోతాడండి, నెబుకద్నెజరు అల్లిపోతాడు. వాళ్ళ విశ్వాసం ఏంటి? వాళ్ళని ఎవరిని ఆశ్రయించారు? వాళ్ళు ఎవరిలో ఉన్నారు? అసలు భయం అనేది కనబడకుండా ఎంత చక్కగా ఆపత్కాలములో దేవుణ్ణి ఆశ్రయించారో చూడండి. మండుచున్న అగ్నిగుండంలోకి తూయబడినా సరే మాకేమీ హాని జరగదు. అగ్ని కూడా తన సారాన్ని కోల్పోతుంది, ఎందుకంటే నా వెనకాతలో ఉంది గాడ్, దేవుడు. నా వెనకాతలో ఉన్నవాడు ఎవరు? దేవుడు. నాకు హాని జరగదు. చూశారా? అక్కడ చెబుతున్నాడు, కావున భూమి మార్పు నొందినను, భూమి అయినా మార్పు పొందుతుంది. నిన్ను మోస్తున్న భూమి, నిన్ను మోస్తున్న భూమి, నువ్వు ఆశ్రయించిన ఈ భూమి, నువ్వు కట్టుకున్న గృహం, నువ్వు కట్టుకున్నటువంటి బంగళ ఒక్కసారి కూలిపోయినా కూలిపోవచ్చు. నువ్వు భూమిని నమ్ముకున్నావా, భూకంపం రావచ్చు. నువ్వు సముద్రాన్ని నమ్ముకున్నావా, సునామీ రావచ్చు. నువ్వు మనుషులు నమ్ముకున్నావా, మోసం చేయొచ్చు. కానీ మోసం చేయని వాడు ఒకడున్నాడు. ఎవరో? నా దేవుడు, నా దేవుడు. కావున భూమి మార్పు నందును, నడి సముద్రము పర్వతముల వలన మునిగినను, వాటి జలధారలు ఘోషించినను, నొరగ కక్కినను, అంటే సునామీ సూచనలు, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, నేను భయపడను. డోంట్ కేర్. ఎందుకంటే నా వెనకాతల ఉన్నవాడు ఎవరో? దేవుడు. నేను ఎవరిని ఆశ్రయించాను? దేవుణ్ణి ఆశ్రయించాను. మీరు ఆపత్కాలములో ఆయన ఉన్నాడని ఆశ్రయించి నీతియుక్తంగా నీ జీవితాన్ని జీవిస్తే ఆయన తప్ప
తప్పక మిమ్మల్ని రక్షిస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మనకు ఆపదలు వస్తాయండి, మనకు ఆపదలు వస్తాయి. వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి, ఎవరు నమ్ముకోవాలి? ఆ ఎప్పటినే మనకు ఆపద వచ్చిన వెంటనే మన వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే సాయిబు గారి దగ్గరికి వెళ్తారు. ఎందుకమ్మా సాయిబు దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయికి బాగా జ్వరం వచ్చేసిందండి, యా తావీదు మహిమ ఏం కట్టుకుంటారో, దేన్ని ఆశ్రయిస్తారో? రాతి బొమ్మల దగ్గరికి వెళ్ళి, దేవుడు కాని దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ తావీదు తీసుకొచ్చి నీ మెడలో వేసుకుంటే జ్వరం తగ్గిపోద్దా, దెయ్యం పోద్దా? అసలు నీకొచ్చిన దెయ్యాన్ని వదిలించాలి ముందుకుంటాను. దేవుని ఆశ్రయించరు. ఏదైనా జరిగిందనుకోండి, సపోజు ఏదైనా జరిగితే ఒక దరిద్రుడి దగ్గరికి వెళ్తారండి, ఎవరో తెలుసా? ఎవరో వాస్తు. ఏమండి, మేము ఇల్లు కట్టుకున్న కాడి నుంచి అస్సలు బాగుంటలేదండి, మా పిల్లోడండి అదే అడుపు అండి, అదే అడుపు, ఇల్లు కట్టుకున్నా ఏం బాగోలేదండి అంటదండి. అన్న తర్వాత ఒక జ్యోతిష్కుడి దగ్గరకు, వాస్తు శిల్పి దగ్గరికి వెళ్తాడు. ఆడేమంటాడో తెలుసా? అమ్మ మీరు ఈశాన్యం వైపు గోడ కట్టారు కదా, ఆ కట్టామండి, అది మొత్తం పడగొట్టేయండి. పడగొట్టేసింది, పడగొట్టేసిన తర్వాత మళ్ళీ వెళ్ళింది, పడగొట్టే సంవత్సరం అయ్యిందండి, ఇంకా మాకేం బాగలేదండి, ఈశాన్యం పడగొట్టావు కదా, ఈసారి ఎక్కడ చేస్తారంటే నైరుతి వెంపు పడగొట్టే. ఎక్కడ ఆ నైరుతి వెంపు పడగొట్టే? అది ఇది పడిపోతే ఇంకేముంటుంది, నీ ముఖం మొత్తం ఇల్లు అంతా గొల్లైపోయి, ఆ గోడ తీసి, ఈ గోడ తీసి, ఈ గోడ తీసి, ఈ గోడ తీసి, అన్ని గోడలు తీసేసి బోడి ఇల్లులో బోడు మొక్క వేసుకుని కూర్చుంటుంది. ఏదైనా రోగం వస్తే తావీదు, రోగం వస్తే వాస్తుశిల్పి, రోగం వస్తే వీటన్నిటి దగ్గరికి వెళ్తుంది. కానీ ప్రియులరా, దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడని దేవుని నమ్ముకుంటే, దేవుని విశ్వాసం ఉంచితే, నీతియుక్తమైన ఆలోచనలు చేసుకుంటే నీ బ్రతుకు బాగుపడుతుందండి. ఎప్పుడైనా ఆశ్రయించవా? భక్తుల జీవితాలు చాలా ఉదాహరణ అండి, చాలా ఉదాహరణలు. ఒక మంచి భక్తుని చూపించి ముగించేస్తాను. రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం, రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. 18 రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. 17వ వచనం తీశారా? 18వ అధ్యాయం 17వ వచనం. అంతటా అషూరుష్ రాజు తర్తానును, రబస్రికను, రప్ష కేమును, లాకీషు పట్టణము నుండి యెరూషలేము మీదుగా రాజైన హిస్కియా మీదకి బహు గొప్ప సమూహములతో పంపాను. ఎవరి మీద పంపాడు? రాజైన హిస్కియా మీదకి బహు జనాన్ని పంపించాడటండి. ఎవరిని? హిస్కియాని కొట్టేసి రాజ్యాన్ని వశపరుచుకుని దాన్ని దోచుకుని వచ్చేయమని పంపించాడు. వారు యెరూషలేము మీదకు వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్దకు ప్రవేశించి నిలిచి రాజును పిలవనంపగా, హిల్కియా కుమారుడు గృహ నిర్వాహకుడైన ఎల్యాకీము, శాస్త్రియగు షెబ్నాయాను, రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యావాషును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రప్షకే వారితో ఇట్లా నేను ఈ మాట మీ రాజైన హిజ్కియాతో తెలియజెప్పుడి, మహారాజైన అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, ఒక అన్యుడు ఒక క్రైస్తవునికి ఆర్డర్ వేస్తున్నాడు. ఒక అన్యుడు క్రైస్తవుడికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనో తెలుసా? ఒకనాడు దావీదు ముందు గొల్యాతు కేకలేశాడు, ఫిలిస్తీయుడు, దావీదు బాలుడే, రైట్? దావీదెవరో? బాలుడే. దావీదెవరో? చిన్నవాడే. కానీ దావీదు ఆ గొల్యాతుతో ఎలా యుద్ధం చేశాడు? ఎలా యుద్ధం చేశాడు? ఇజ్రాయేలీలందరికీ మంచి ఆపద సమయం, అవునా? మంచి ఆపద సమయం. ఒకవేళ ఇజ్రాయేలీలు కానీ ఫిలిస్తీయులతో ఓడిపోతే సౌలు కుటుంబం, ఇజ్రాయేలీల ప్రజలందరూ బానిసలుగా వెళ్ళిపోవాలి. అంటే ఇజ్రాయేలీలు ఎలాగున్నారో
మంచి ఆపద సమయంలో ఉన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక బాలుడితో గొల్యాతును కొట్టించాడు. రైట్? దావీదు ఏమన్నాడు? యుద్ధము ఎవరిదే? ఎవరిదే? నాది కాదు. ఎందుకంటే నేను ఆశ్రయించింది ఎవరిని? ఆయన. అంటే నీ పక్షాన యుద్ధము చేసేవాడు ఎవడో? ఆయన. నీ పక్షాన వాద్యమాడువాడు ఎవడో? ఆయన. తెలుసా, నువ్వు దేవుని కోసం బతుకుతే సుమా, అక్కడ అది పెట్టుకోండి. ఊరకనే సమాజంలోకి వెళ్ళిపోయి నోరు పడేసుకుని గొడవ తెచ్చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నా పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు అనుకో, మూతి మీద నిన్నే కొట్టేస్తాడు. అలా కనకండి. దేవుని కోసం బ్రతికితే, దేవుని పక్షాన నువ్వు ఏమైనా బాధలు పడితే అప్పుడు నీ కోసం యుద్ధం చేస్తాడు. రైట్? ఇప్పుడు దావీదు పక్షాన యుద్ధం చేసిన దేవుడు హిజ్కియా పక్షాన ఎలా యుద్ధం చేస్తున్నాడో చూడండి. ఆపద సమయములో ఆదుకునే ఆశ్రయ దుర్గమైన, చూడండి ఎలా యుద్ధం చేస్తున్నాడు. ఏంది, వాడు వచ్చాడు, అన్యుడు మాట్లాడుతున్నాడు, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగూ చెప్పవలను, నీవు నమ్ముకొను, ఈ ఆశ్రయస్పదము ఏ పాటి ప్రయోజనకరము. నువ్వు నమ్ముకున్న దేవుడు ఏ పాటి ప్రయోజనకరము, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏ పాటి ప్రయోజనకరమో. ఎవరిని టచ్ చేశారు? ఇసుక ఏమో యెహోవాను ఆశ్రయించాడు. ఇసుక ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. వాడొచ్చేమో దేవునికి ఏ ప్రయోజనం లేదు, నా చేతిలో నుంచి దేవుడు నిన్ను రక్షించలేడు అని పగర్భాలు పలుకుతున్నాడు. పలుకుతుండే ఇసుక ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. రెండో రాజుల గ్రంథం 19:1, రెండో రాజుల గ్రంథం 19:1, ఇసుక విని తన బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకుని యెహో మందిరమునకు పోయి, ఎక్కడ పోయాడు? యెహో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆపత్కాలంలో ఎక్కడ దాగున్నాడు? ఆపత్కాలంలో ఎక్కడ దాగున్నాడు? భర్త కొట్టాడు, మంచి ఆపదలో ఉన్నావు, లేదా పప్పు గుర్తుంచుకుని నువ్వు కొట్టేశావు. ఆయనకి ఇంకా కోపం వచ్చి ఏదో ఇచ్చుకుని వేసేసాడు, బుర్ర పగిలిపోయింది. ఏమండి, పని పగలలేదనుకుందాం, పగల కొట్టేస్తాడేమన్నా భయం ఉంది, ఎందుకంటే నువ్వు ముందు కొట్టేశావు. ఊరుకుంటాడా? అసలే సొక్కేసుడు. ఏమండి, నువ్వు ముందు కొట్టకుండా సాత్వికంగా ఉండి నీతిగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నావు, యథార్థంగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, నువ్వే తప్పు చేయలేదు, కానీ భర్త కొడతాడు అని తెలిసింది. వచ్చి ఎక్కడ ప్రార్థన చేసుకోవాలి? సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. అవునా? కొడతాడు అని తెలిసింది తీసుకు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? ఏమ్మట్న అమ్మగారు ఫోన్ చేస్తారు, మా ఆయన కొట్టేయాలనుకుంటున్నాడు. అప్పుడు వచ్చేస్తారు మొత్తం అందరనే, కత్తులు వేసుకుని వచ్చేస్తారు ఇలాగా, మా చెల్లిని కొడతావా అంటారు. అవునా? మా పిల్లల్ని కొడతావా అంటారు. కానీ ఎవరిని ఆశ్రయించాడు చూసారా? ఎవరిని ఆశ్రయించాడు అక్కడ? ఈజీగా విని బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకుని యెహోవ మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీము, శాస్త్రీయకు హెబ్నేను, యాజకులైన పెద్దలను, ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా యుద్ధకు పంపాను. ప్రవక్త యుద్ధకు పంపాడు. పాస్టర్ గారు అక్కడ ఉన్నాడు, వెళ్ళండి ముందు, మనకు ఆపద వచ్చింది, మన దేశానికి ఆపద వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యుద్ధకు వెళ్ళండి అని ఎవరు పంపించారు? ఇజ్కియా పంపించాడు. ఇజ్కియా పంపించిన తర్వాత రెండో రాజుల గ్రంథం 19:20 చూడండి, 20 అంతటా ఆమోజు కుమారుడైన యెషయా ఇజ్కియా యుద్ధకు ఈ వర్తమానము పంపెను, ఇజ్రాయేల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా. నువ్వు ఎవరినైతే ఆశ్రయించావో ఆ దేవుడు నీకు సెలవిస్తున్నాడు. చూసుకో, దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని? అష్షూరు రాజైన షన్వారైలు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది,
నిన్ను అపహాస్యము చేయుచున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? నీవు ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరికి భయపెట్టితివి? ఇజ్రాయేల పరిశుద్ధ దేవుని గదా. చూసారా, ఇజ్కియా నిన్ను దూషించలేదయ్యా, ఇజ్కియా నిన్ను దూషించలేదు, నన్ను దూషించాడు. ఎందుకంటే నువ్వు నా ఆశ్రయాన్ని కోరొచ్చావు, నువ్వు నా నీడలో ఉన్నావు, నిన్ను కాపాడుకోవాల్సింది నేనే. నిన్ను కాపాడుకోవాల్సింది ఎవరో? నేనే. అర్థమవుతుందా? ఆయన ఆశ్రయించాం కనుక ఆయన ఆశ్రయంలో ఉన్న మనల్ని కాపాడుకోవాల్సింది ఎవరో? దేవుడే కదా. మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పనా, నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను అనుకుందాం. గవర్నమెంట్ జాబులో నాకు చెయ్యి ఇరిగిపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎవరిది? జాబ్లో ఉండగానే పని చేస్తుండగానే చెయ్యి ఇరిగిపోయింది, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? వాళ్ళే తీసుకుంటారు. నేను దేవుని పనిలో ఉన్నా నా చెయ్యి ఇరిగిపోయింది, రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇప్పుడు అయింది. నేను దేవుని పనిలో ఉన్నా నాకు ఆపద వచ్చింది, రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎస్, అయింది. అవునా? నువ్వు దేవుని పనిలో ఉన్నావు కనుక రెస్పాన్సిబిలిటీ సమస్తం కూడా ఆయనది. అవునా? అందుకే నేను అంటాను, దేవుని పనిలో ఉన్నప్పుడు చిన్న దెబ్బ తగిలినా ఆ దెబ్బకు సంతోషించండి, కానీ దుఃఖపడకండి. ఎందుకంటే ఆయన ఈ శ్రమ అనుభవించినటువంటి నీకు ఒక మహిమా కిరీటాన్ని ధరింపజేస్తాడు. ప్రియులారా, మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఎంత సంభవించినా ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తం ఈ శ్రమలను ఓపికతో భరించండి. ఎస్, మనకు ఆపదలు వస్తాయి, కానీ ఆపదల్లో నుంచి రక్షించే మహానుభావుడు ఆయన ఆశ్రయించావు గనుక ఆయన నిన్ను ఆదుకుంటాడు. రైట్, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇజ్రాయేల్ 22వ వచనం, ఎవరిని దూషించితివి, ఎవరిని గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుణ్ణి కదా, ఆ నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన ఈ మాటలు ఇవే కదా అని చెప్పి 35వ వచనంలో వాళ్ళు తొక్కెలా తీసేస్తున్నాడు చూడండి. వాళ్ళని ఎలా సంహరిస్తున్నాడు చూడండి. దేవుని మీద గంతులేసిన వాడికి ఎలా బుద్ధి చెబుతున్నాడు చూడండి. చూడండి, ఇసుకే వెళ్ళలేదు రా యుద్ధానికి, కానీ అక్కడ చెప్తున్నాడు చూడండి, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి. ఎవరి దూత? యెహోవా దూత బయలుదేరి. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇసుకే దగ్గరికి ఒక హేళన చేస్తాడు. ఏ హేళన చేస్తారంటే, అసలు ఇజ్కియా నీకున్న రథాలన్నీ, నీకున్న రథాలతో నీకున్న సైన్యంతో పోల్చుకుంటే నా పనివాడు వెళ్ళి కొట్టేస్తాను నిన్ను, నా పనివాడు కొట్టేస్తాను నిన్ను. నీ దగ్గర పెద్ద రథాలు లేవు, నీ దగ్గర పెద్ద సైన్యం లేరు, నీ దగ్గర పెద్ద మిలిటరీ లేదు. నా మిలిటరీతో పోల్చుకుంటే నీ మిలిటరీ చాలా తక్కువ, నా ఆయుధాలతో పోల్చుకుంటే నీ ఆయుధాలు చాలా తక్కువ అంటున్నాడు. అసలు దేవుడు రణరంగంలోకి దిగితే సైన్యంతో పని లేదు. అవునా? సైన్యంతో పని లేదు, దూతను పంపించాడు, దేవదూతను పంపించాడు. రైట్, దేవదూతను పంపించి ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని. ఎంతమందిని చూడండి, నెంబర్ చూడండి, ఎంతమందిని? 185,000 మందిని హతం చేశాను. ఎంతమందిని చూశారా? ఆ సైన్యాన్ని అంతటిని దూత చేత చంపించేశాడు. ఆపత్కాలంలో యెహోవాను ఆశ్రయించటం వలన. ఎవరిని ఆశ్రయించటం వలన? యెహోవాని ఆశ్రయించటం వలన. చూసారా, ఆపత్కాలములో మనల్ని ఆదుకును దేవుడు. 2 పాయింట్ అయిందా లేదా? యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం మరొకసారి చూద్దాం.
యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం, ఆపత్కాలములో నీవే నా ఆశ్రయ దుర్గము. కీర్తన గ్రంథము 46:1-2, కీర్తన గ్రంథము 46:1-2-3, చూడండి అక్కడ సందర్భం. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఈ మాటల ద్వారా నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా చెప్పు? నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు ఆశ్రయించవలసింది ఎవరినే? నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు ఆశ్రయించవలసింది ఎవరినే? నువ్వు ఆపద వచ్చిన వెంటనే నువ్వు మోకాలు లేసి ప్రార్థన చేసి దేవుణ్ణి బతుములాడుకునే పనిలో ఉండి ఇంకా ఎవరిని ఆశ్రయించక, మనుషులను ఆశ్రయించుకోవడం వ్యర్థం. నువ్వు ఆపద వచ్చింది అంటే, ఆపదలో ఉన్నావంటే వెంటనే ఒక్కసారి నా మాట విను, ఒక్కసారి బయటికి రా, ఆకాశం వెంపు చూడు. ఆకాశములో నీవు తప్ప నాకెవరున్నారు? తెలుసు, నీకు ఆపత్కాలంలో ఆదుకుంటాడంటే. భక్తులు అనుభవించారండి, ఎంతమందిని చంపేశాడు వాళ్ళని రక్షించడానికి? 150,000 మందిని. ఎంతమందితో పోరాడాడు? ఎంతమందితో? నా కోసం లోకమంతటితో పోరాడతాడు దేవుడు. నా కోసం లోకమంతటితో పోరాడతాడు. లోకమంతా ఒక పక్కన ఉన్నా, నేను ఒక్కనే ఉన్నా, నా కోసం పోరాడతాడు దేవుడు. ఎందుకంటే నేను సత్య మార్గంలో ఉన్నాను కనుక. అలా ఎంత పెద్దవాళ్ళైనా అవ్వచ్చు, ఎంత కొమ్ములు తిరిగిన వారైనా అవ్వచ్చు, నా కోసం దేవుడు అందరితో పోరాడువాడు. ఎందుకంటే నేను సత్య మార్గంలో నడుస్తున్నాను గనుక. రైట్, చెప్తున్నాడు కీర్తన గ్రంథము 46:1, ఆపత్కాలములో ఏంటిది? ఆయన నమ్ముకొన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములు పర్వతములు ఉనికినను, వాటి జనములు ఘోషించినను, నొరగ కట్టినను, నా పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. చూసారా, నిజంగా నమ్ముకో, నిజంగా ఆశ్రయించు, భయపడం. ఇంకా 5 ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఉపవాస కొడుకుల్లో. సాధ్యమైనంత వరకు ఈ 5 ప్రయోజనాలు మీకు వివరిస్తాను. సబ్జెక్ట్ ఇంకా ఉంది, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ఆపద సమయంలో ఆదుకున్న గొప్ప దేవుడు నాయన. నిన్ను నమ్ముకున్నటువంటి భక్తులు ఎంతోమంది ప్రభు, మాకు సాక్ష్యాధారాలతో, మాకు సాక్ష్యాలు అనుగ్రహించి ప్రభు మమ్మలను ఎంతగానో బలపరిచి ఉన్నారు తండ్రి. ఇదిగో నాయన ఎంతోమందిని ఆదుకున్నాం, ఎంతోమందిని ఆత్మీయంగా రక్షించాం. శారీరకంగా మేము కృంగిపోతున్నా, శారీరకంగా మేము కృశించిపోతున్నాం, మా బాహ్య పురుషుడు దినదినము అభివృద్ధి పొందుచున్నాడు అని, మా అంతరంగ పురుషుడు ప్రభు దినదినము అభివృద్ధి పొందుచున్నాడని, మా బాహ్య పురుషుడు కృశించిపోతున్నను, మా అంతరంగ పురుషుడు మాత్రం దినదినం అభివృద్ధి పొందుచున్నాడని మీరు సెలవిచ్చి ఉన్న మాట ప్రకారం, భక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి విట్నెస్ను బట్టి ప్రభా, మేము మరణించినా పర్వాలేదు కానీ తండ్రి, నీ సత్యాన్ని బోధించి మేము ప్రకటిస్తాం తండ్రి. మీ సత్యాన్ని బోధించి మేము మరణించడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ ఉపవాస కొడుకల్లో సాయంత్రం జరగబోతున్నటువంటి ఆరాధనలో ప్రభా, నీ కుమారుణ్ణి ప్రభా వేగంగా తీసుకురండి తండ్రి. మా ఆత్మకి ఏ మాటలు అవసరమో తండ్రి, ఆ మాటలను ప్రభా నీ కుమారుని యొక్క నోటి నుండి ప్రభా ధారాళంగా రావడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన వాక్యాన్ని విని ఉన్నాం ప్రభా, నాయన అనేక మంది విట్నెస్లు మేము విన్న ఉన్నాం ప్రభా. అలనాడు ప్రభా ఇస్కియా ప్రభా యెషయాకు ప్రభా కబురంపించి దేవుని మందిరములో నువ్వు ఇచ్చినటువంటి యొక్క ఆమెను బట్టి తండ్రి ఎంతో నెమ్మది పొంది ఉన్నారు ప్రభా, సురక్షితంగా ఉన్నారు తండ్రి. వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మేము అనేక ఆపదలో నుండి ప్రభా మమ్మల్ని రక్షించిన గొప్పదే.